నమస్తే. గాంధీ భవన్లో ఉన్న సో మరి కాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. విస్తృత స్థాయి సమావేశం రాబోతా ఉంది. అన్ని కీలక నేతలు కూడా వస్తూ ఉన్నారు. సో నాతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నాతో పడ్డారు. అన్న నమస్తే. నమస్తే. సో ఏ అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది ఈ భేటీలో? మొట్టమొదటిసారిగా మా పిసిసి అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పడడం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశంలో అన్ని వర్గాలు, అంటే అన్ని కార్యకర్చరణ వర్గాలు, అంటే డిసిసి అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, పిఈసి, పిఏసి, ఫ్రంటల్, ఈ సంస్థలు అందరితోటి కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. మొదటి అంశం వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం, కాంగ్రెస్ పార్టీని అధికార దిశగా పనిచేసినటువంటి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, రెండో అంశం వచ్చి రానున్న రోజులలో పార్లమెంట్ ఎన్నికలకు తీసుకోవాల్సిన దిశానిర్దేశం, మూడోది వచ్చి ఎంతోమంది కష్టపడి పనిచేసి ఈరోజు వాళ్ళకు టికెట్లు కూడా అవకాశం రాకుండా కాంగ్రెస్ పార్టీని అట్టి పెట్టుకొని కాంగ్రెస్ విజయానికి తోడ్పడిన వాళ్ళందరికీ కూడా రానున్న రోజులలో క్రియాశీలకమైన బాధ్యతలు ఆ ప్రభుత్వంలో కూడా ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అందరు కార్యవర్గ సభ్యులతో మాట్లాడటం జరుగుతుంది. సో ఈ నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఉద్యమకారులు కావచ్చు, మీ పార్టీ గెలుపు కోసం కీలక పాత్ర వహించిన వాళ్ళు, ఏమైనా ఇవ్వకపోతుందా పార్టీ అని ఎదురు చూస్తున్నారు. ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వీటిలో? మీరు ముఖ్యంగా చూసారు, గత 20 రోజులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితుల మీద అవగాహన చేస్తారు, వాళ్ళకి సమయం సరిపోలేదు ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ వెలికి తీయడానికి. ముగ్గురు సెక్రటరీలు గతంలో పనిచేసిన వాళ్లకు 119 నియోజకవర్గాల బాధ్యత ఇచ్చారు. ఆ ముగ్గురు సెక్రటరీలు కూడా నిజంగా ఎవరెవరు వాళ్ళ అబ్జర్వేషన్లో పనిచేసారు లిస్టు కూడా ఏమని చెప్పడం జరిగింది. ఆ లిస్ట్ ఇచ్చిన దాని ప్రకారం డెఫినెట్ గా కార్యాచరణ జరుగుతుంది. సో అధికారంలోకి మీరు రాకముందుకు కేసీఆర్ అవినీతికి పాల్పడతా ఉండని చాలా ఆరోపణలు చేశారు. సో అవన్నిటికి ప్రజలకు క్లారిటీ రావాలంటే ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉంటుందా? 100% చర్యలు ఉంటాయి, దానికోసమే పనిచేస్తారు. ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, ఎక్కడెక్కడ మిస్యూజ్ అయింది, అవన్నీ కూడా వర్కౌట్ చేశారు. వాటి మీద డెఫినెట్ గా ఉంటుంది. మీరు అందరు చూస్తారు, మంత్రులు కూడా అటు కాళేశ్వరం కానీ ఇటు సివిల్ సప్లైస్లో కానీ అన్నిటి మంత్రులు, అన్ని శాఖల ఉద్యోగస్తుల్ని పిలిచి వాస్తవాలు తెలుసుకుంటారు. సో గవర్నమెంట్ ఆదేశిస్తే మేము సిద్ధంగా ఉన్నాం, 48 గంటల్లోనే ఎంక్వైరీ చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. ఏం చెప్తారు కిషన్ రెడ్డి గారు? 9.5 నెలలు ఏం చేశారు మీరు? 9.5 నెలలు మీరు ప్రభుత్వంలో ఉరు, అధికారంలో, సెంట్రల్లో, ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో ఉండి దౌర్భాగ్యమైన పనులు, దుశ్చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నప్పుడు గతంలో మేము రాసిన లేఖలకు ఎప్పుడు కూడా మీరు స్పందించకుండా ఇప్పుడు ఏం స్పందిద్దాం అనుకుంటారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఆనాడు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే మేము తెప్పియలేకపోయినాము సిబిఐ అధికారులని అని అంటా ఉన్నారు. సో ఈసారి మీరు ఆహ్వానిస్తున్నారు అధికారులని? 100% మేము అధికారంలోకి వచ్చినాక మా సంస్థల్ని మేము ఎలాగా వాడుకోవాలనో, మేము ఏం చేయాలో మాకు క్లారిటీ ఉంది. మేము డెఫినెట్గా మా సంస్థలతో దర్యాప్తు చేయిస్తాం, మా సంస్థల ద్వారానే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య ఒక లోపాయికార ఒప్పందం జరిగిపోయింది, చర్యలు ఉండవు అని కిషన్ రెడ్డి ఆరోపణలు చేస్తుంది మీ పార్టీ. కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టడానికి ప్రతీయనికి చూస్తుండు. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కవిత గారిని ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఇంత పట్టుదల ఉన్న వ్యక్తి ఇన్ని నెలలు ఎందుకు అరెస్ట్ చేయలేదు, నువ్వు అరెస్ట్ చేయలేదని చెప్పి నీ బీజేపీ నాయకులే తిట్టరాని తిట్టు తిట్టి పార్టీ వదిలిపెట్టి బయటికి వెర్రు, మరి ఏడ వండుకున్నావు అప్పుడు? నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, దయచేసి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలవాలని చెప్పి మీకు అధిష్టానం నుంచి, ఢిల్లీ నుంచి మీ నాయకులు ఏమేమి లైన్ ఇస్తారో మనకు తెలియదు. మీరు కష్టపడి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొచ్చి తెలంగాణ బాగు కోసం పనిచేయండి, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్ముతారు, మీకు ఏమైనా ఓట్లు ఇస్తారు, అంతే తప్ప పిటకథలు చెప్తే నమ్మనికి ఓడు అడిగలేడు. ఎన్ని టికెట్లు టార్గెట్ మీద పార్లమెంట్? 12 నుంచి 14 ఉన్నారా క్లారిటీలో? ఉన్నారా? 100% ఉన్నాం. మహబూబాద్, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, చేవెళ్ళ, జైరాబాద్, కరీంనగర్, వరంగల్, పెద్దపల్లి సరిపోద్దా? హైదరాబాద్ పార్లమెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినారంట. హైదరాబాద్ పార్లమెంట్ మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు పెట్టినామంటే మొన్న జరిగిన ఎన్నికలల్లో మాకు ఎక్కువ సీట్లు రాకపోవడానికి కారణాలు ఏందనే దాని మీద మేము అధ్యయనం చేస్తున్నాం. మీ టికెట్ విషయంలో క్లారిటీ వస్తుందా? భువనగిరి నుంచి ఖచ్చితంగా పోటీ చేయబోతున్నారు చర్చ జరుగుతూ ఉంది. సో మీతో పాటు చాలా మంది కూడా ఆ టికెట్ ఆశిస్తూ ఉన్నారు, మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అధిష్టానానికి గత 2 ఏళ్లుగా ఎవరు పనిచేసారు కాంగ్రెస్ పార్టీ కోసం, ఎన్ని కార్యక్రమాలు, అది దళిత దండోరా తీసుకోండి, అది ఏమైనా ఉంటే రాజ్భవన్ ముట్టడులు తీసుకోండి, లాస్ట్ 3-4 నెలలు మీరందరూ కూడా
గాంధీ భవన్ వేదికగా మీడియాని ఎవరు నడిపించారు, సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఎవరు తిప్పికొట్టిర్రు, వీటన్నిటిలో కీలక భాగస్వామ్యం పంచుకున్నటువంటి నేను పార్టీని అధికారంలోకి తీసుకురావడం కీలకంగా రాత్రి పగలు పనిచేసిన నాకు డెఫినెట్ గా అధిష్టానం గుర్తించి టికెట్ ఇస్తుందని నమ్ముతున్నా. నేను ఈ రోజు నాయకుడిని కాదు, 2007లోనే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా 8 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పనిచేసిన, వైస్ ప్రెసిడెంట్గా కూడా నా బాధ్యతలు చేసిన, టాస్క్ ఫోర్స్ మెంబర్గా కూడా దేశమంతా తిరిగిన రాహుల్ గాంధీ గారి టీంలో. కాబట్టి డెఫినెట్గా నాకు అధిష్టానం నన్ను గుర్తించి నాకు భువనగిరి పార్లమెంట్ టికెట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమ్మ మల్లికుమార్ రెడ్డి కూతురు కూడా ఆ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఎవరికి టికెట్ వచ్చినా మీరు కలిసి పనిచేసుకునే అవకాశం ఉంటుందా? భువనగిరి ప్రజలు ఎంతవరకు మీ వైపు చూస్తూ ఉన్నారు? 100% ఆశావాహులు ఉంటారు, అందరికీ టికెట్ అడిగే అధికారం ఉంటుంది. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి టికెట్ ఇవ్వాలని, ఎవరికి ఎందుకు టికెట్ ఇవ్వాలని, ఎవరు క్రియాశీలక పాత్ర ఉన్న వాళ్ళు ఉన్నారని, ఎవరైతే ప్రజల ఆధారణ ఉందని చెప్పి సర్వేలు కూడా నడుస్తాయి, అన్నిటి ఆధారంగా నాకు టికెట్ వస్తుందని నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది పిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ తోటి ఫేస్ టు ఫేస్ చూస్తున్నాను కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.